రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా అవినీతి జరుగుతుందని, వారి పాలనపై బద్వేలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్తామని మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా పోరుమామిల్ల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు బొమ్మన సుబ్బారాయుడు, బీజేపీ నాయకులు బద్వేలు మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు, బద్వేలు బీజేపీ అభ్యర్థి వనతల సురేష్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో భూ కబ్జాలు, ఇసుక మాఫియాలు ఎక్కువ అయ్యాయని వారు ఆరోపించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నట్లు ప్రజలకు చెప్పుకుంటున్నారే తప్ప వారు చేసింది ఏమీ లేదని వారు ఆరోపించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఎక్కువ ధరలు పెంచలేదని, కేవలం ఏపీ రాష్ట్రం మాత్రమే అధిక ధరలను పెంచారని వారు ఆరోపించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో పెరగని డీజిల్, పెట్రోల్ ధరలు ఏపీ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలా పెంచారని వారు ప్రశ్నించారు. అంటే నీకేమో సీఎం సీట్ కావాలా, నీ బంధువులకేమో ఎంపీ సీట్లు కావాలా, నీ సహరక్షకులకేమో మంత్రులు సీట్లు కావాలా, కానీ ఇక్కడ నీకు ఓట్లు వేసినటువంటి యువతకు ఏదైతే ఉందో, నీకు ఓట్లు వేసినటువంటి ఈ బద్వేలు నియోజకవర్గ ఓటర్లకేమో ఈరోజు దోపిడీలు కావాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఇది మేనిఫెస్టో తీసుకొని మొత్తం కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ, జనసేన కలిపి ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఇదే జిల్లాలో మీ కుటుంబంలో ఎంపీలు గెలిపించారు, ఎమ్మెల్యేలు గెలిపించారు, నిన్ను మంత్రులను చేశారు, మీ నాన్నగారిని ముఖ్యమంత్రి చేశారు, నిన్ను ముఖ్యమంత్రిని చేశారు. ఈరోజు ఈ యొక్క పౌరమావల నుంచి నేను నిన్ను ప్రశ్నిస్తా ఉన్నా, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల నియోజకవర్గం ఎలా ఉంది, బద్వేలు నియోజకవర్గం ఎలా ఉంది, దేనికైనా కంపేర్ చేద్దాం. అక్కడ విద్య ఏ విధంగా ఉంది, ఇక్కడ విద్య స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ మెడికల్ కాలేజీ ఉంది, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా ఐఐటి, ట్రిపుల్ ఐటి ఉంది, ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి. అంటే బద్వేలులో చదివేటటువంటి విద్యార్థులకి ఉన్నత విద్య అవసరం లేదా, ఇక్కడ యువతకు ఉద్యోగాలు అవసరం లేదా, ఓన్లీ నీ యొక్క కుటుంబానికే ఉద్యోగాలు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఈరోజు దానికంటే డైరెక్ట్గా వచ్చి మీటింగ్ పెట్టామని అడుగుతాం. రెండు సభలు ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, రోడ్ షో మధ్యలో కనపడిన కాడ అడుగుతా పోతాం, ఉంటాం రమ్మని అడుగుతాం. మనోహర్ గారిని కూడా గుడి కూడా ట్రై చేసినా, ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా ఫ్లైట్లో ఉండాలనుకుంటా అడుగుతాం ఖచ్చితంగా.